వెల్కమ్ టు వైటాకిస్. ప్రతి వారంలోనే ఈ వారం కూడా ఒక సరికొత్త మూవీ రివ్యూతో నేను మీ ముందుకు వచ్చానండి. మరి ఈరోజు సినిమా ఏంటి? సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయింది. రాజపుత్ వంశులు సైతం సినిమా రిలీజ్ అయితే బ్యాన్ చేస్తాం అనంత రేంజ్లో హైప్ క్రియేట్ అయింది. ఏది ఏమైనా కూడా ఎన్నో అవాంతరాలు దాటుకుని ఈరోజు మన ముందుకు వచ్చింది దీపిక పదుకునే ప్రధాన పాత్రలో నటించిన పద్మావతి సినిమా. మరి ఈ సినిమా ఎంతమేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది, కథ ఏంటి, కథనమేంటి, అది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కథ చాలా సింపుల్ అండి. మేవట్ రాజ్యానికి చెందిన రతన్ సింగ్, అదే మన షాహిద్ కపూర్ గారు, తన మొదటి భార్యకి ముత్తాలు తీసుకురావడానికి సింహళ దేశానికి వస్తారు. సింహళ దేశ యువరాణి పద్మావత్, అదే మన దీపిక పదుకునే గారు, అదే సమయంలో వేటాడుతూ ఉంటే ఆవిడ బాణ వెళ్ళి రతన్ సింగ్కి తగులుతుంది. ఇక దాంతో ఆయన్ని కాపాడుతుంది పద్మావతి. మొదటి చూపులోనే పద్మావతి మీద ఇష్టాన్ని పెంచుకుని తన తండ్రిని ఒప్పించి తన్ని పెళ్లి చేసుకుని మేవట్ రాజ్యానికి యువరాణిని చేస్తాడు. మరోపక్క ఢిల్లీని ఆక్రమించిన పాకిస్తాన్ యువరాజు అల్లావుద్దీన్ ఖిల్జీ పద్మావతి అందచందాల గురించి తెలుసుకుని ఎలాగైనా సరే ఆవిని లోబరుచుకోవడానికి మేవాడ్ రాజ్యంపై దండెత్తుతాడు. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? ఖిల్జీ నిజంగానే పద్మావతిని లోబరుచుకున్నాడా? చివరికి ఆయన పరిస్థితి ఏంటి అనేది మీరు ఆ అద్భుతాన్ని వెండి తెర మీద చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా చెప్పాల్సింది డైరెక్టర్ గురించి అండి. నిజంగా సంజయ్ లీలా బన్సాలి గారిని ఇండియాలోనే మోస్ట్ టాప్ డైరెక్టర్లో ఒక్కరుగా ఎందుకంటారో మనకి సినిమా చూస్తే తెలుస్తుంది. ఆయన తీసిన హిస్టారికల్ మూవీస్ జోధా అక్బర్ కానీ లేకపోతే బాజీరావ్ మస్తానీ కానీ ఎంత అద్భుతంగా తెరకెక్కించారో అంతకంటే అద్భుతంగా పద్మావతి సినిమాని తెరకెక్కించారండి. ముఖ్యంగా ఆ కోటలు కానీ ఆ మనుషులు కానీ ఆ యుద్ధం సన్నివేశాలు కానీ అద్భుతంగా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఖిల్జీకి పద్మావతికి, అదే మన దీపిక పదుకునే గారికి రణ్వీర్ సింగ్ గారికి మధ్య ఉన్న సంభాషణ కానీ సీన్స్ కానీ అబ్బా ఫ్యాంటాస్టిక్ అండి. ఫస్ట్ హాఫ్ మొత్తం కాస్త స్లో స్లోగా ఉన్న, సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకుల్ని కనురెప్ప కూడా వేయినంత ఇదిగా ఆయన సినిమాని తీర్చిదిద్దారు. ఎటువంటి ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా తను కథ ఏంటి, కథనం ఏంటి, తను చెప్పదలుచుకుందా ఏంటి అనేదాన్ని స్ట్రైట్గా చెప్పి 100కి 100% సక్సెస్ కొట్టారు సంజయ్ లీలా బన్సాలి గారు. ఇక నటీనటుల గురించి మాట్లాడితే పద్మావతిగా ఎవరైనా క్యారెక్టర్లో మన దీపిక పదుకునే గారు హుందా తనని ప్రదర్శించారు. రతన్ సింగ్ షాహిద్ కపూర్ గారు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఇక అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్వీర్ సింగ్ గారు నట విశ్వరూపం చూపించారండి. నిజంగా ఆయన యాక్టింగే సినిమాకి హైలైట్. మిగతా వాళ్ళు అందరినీ డామినేట్ చేసి సినిమాని ఒక రేంజ్లో నిలబెట్టారు రణ్వీర్ సింగ్ గారు. ఇక సంజయ్ లీలా బన్సాలి గారి గురించి, ఆయన డైరెక్టర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మనకి మంచిది. ఇక బన్సాలి అందించిన మ్యూజిక్ కూడా బాగుంది. పాటలు ఓకే అనిపించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఉందండి. ఇక కెమెరా వర్క్, ఎడిటింగ్ వర్క్ ఇవన్నీ కూడా పద్మావతి సినిమాకి ప్లస్ అయ్యాయి. ఏది ఏమైనా కూడా పద్మావతి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి ఆట నుంచే అందరి మనల్ని పొందుతుంది. ఒక్క మొక్కలో చెప్పాలంటే పద్మావతి సినిమా రాజపుత్ర పౌరుషానికి కేర్ ఆఫ్ అడ్రస్. మరి రివ్యూ, దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇటువంటి మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు ప్రతి వారం మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.